హైదరాబాద్ వాసులకు మరో కష్టం పొంచి ఉంది అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది ఇప్పటికే ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది కొలువులు లేక ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు సాగకు ఇబ్బంది పడుతున్నారు చిరు వ్యాపారాలు కానివ్వండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి హైదరాబాద్లో ఎక్కువ మంది ఎక్కువ శాతం నిరుపేదలు ఉంటారు దిగువ మధ్య తరగతి ప్రజలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే కానీ పూట గడవదు వాళ్ళ ఉద్యోగాలు కూడా వాళ్ళు పనిచేసే కార్యాలయాలకి వీళ్ళకి చాలా దూరం ఉంటుంది దాదాపు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అంటే ఎక్కడో వనస్థలీపురంలో ఉన్నవాళ్ళు చందానగర్లో ఉద్యోగం చేస్తారు ఎక్కడో ఎల్బీ నగర్లో ఉన్నవాళ్ళు కుకట్పల్లి చందానగర్ లేదంటే ఇటు మనకొండ అంటే దాదాపు ఒక గంట ప్రయాణం తప్పదు అలాగని చెప్పి వాళ్ళందరూ క్యాబుల్లోనో లేదంటే సొంత వాహనాల మీదో బైకుల మీదో తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు వచ్చే వాళ్ళకి వచ్చే జీతాలే అంతంత పాత్రంగా ఉంటాయి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు అదే వాళ్ళు క్యాబ్లో తిరిగి రోజు రెండు వందలు మూడు వందల ఐదు వందలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సిటీ బస్సుల మీద ఆధారపడుతుంటారు ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా ఎక్కువ శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని ఉద్యోగాలకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వర్కౌట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి లేదంటే సెక్యూరిటీ గార్డ్స్లో ఫిమేల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మేల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఆఫీస్ బాయ్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళితేనే వాళ్ళకి పని ఉపాధి వాళ్ళు ఆ పని చేస్తేనే వాళ్ళకి జీతం వస్తుంది లేదంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకే అర్థం కాదు సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హైదరాబాదులో సిటీ బస్సుల మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు సిటీ బస్సులు నడపలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఎందుకంటే సిటీ బస్సులు అనేవి స్టార్ట్ అయితే కనుక ఈ కరోనా విజృంభణ మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ అనేది సిటీ బస్సులో ఇటు పరిస్థితుల్లో సాధ్యం కాదు అందున హైదరాబాదులో అస్సలు అసలు సాధ్యం కాదు ఎందుకంటే రెండు వైపులా డోర్లు కూడా ఓపెన్ చేసి ఉంటే అసలు డోర్సే ఉండవు హైదరాబాద్ సిటీ బస్సులకి ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోవాలి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నుంచోవాలి అంటే జరగని పని ఒక్కొక్క బస్సులో రెండు మూడు బస్సుల్లో పట్టే జనం ప్రయాణికులు ఒక బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉంటారు అట్లా చేస్తే కానీ వాళ్ళు అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోరు సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ హైదరాబాద్లో ఒక సిటీ బస్సులు ఇప్పట్లో నడపడం సాధ్యం కాదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది అదే కనుక జరిగితే వీళ్ళందరికీ ఇబ్బందులు తప్పు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది ఈ ఆర్టీసీ బస్సుల విషయంలో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి